మండల్ చేపూర్ గ్రామంలో ముసల్మాన్ మన ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవారెడ్డి గారు ఒక నెల రోజుల క్రితం 5 లక్షల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ ద్వారానే ఎమ్మెల్యే జీవారెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ ఈదిగా దగ్గర అంటే 63 హైవే రోడ్డు పైన వాళ్ళు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసము 5 లక్షలు ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి ఈరోజు భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చినప్పటి నుండి ముస్లిమ్స్ మొత్తము సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏ ఆయంలో కూడా కమ్యూనిటీ హాల్కు డబ్బులు కానీ మా ముస్లిమ్స్ను పట్టించుకున్న నాదులే లేరు. తెలంగాణ వచ్చినాక కూడా సీఎం కేసీఆర్ గారి దయ వల్ల అదే ఎమ్మెల్యే జీవన్రెడ్డి అండదండలతోని మాకు 5 లక్షలు ఒకటి ఇంకొక ప్రొసీడింగ్ 2 లక్షలు మొత్తం 7 లక్షల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 7 లక్షలతోని మేము ఇలా ముసల్మాన్ కమ్యూనిటీ హాలు కట్టుకోవడానికి ఇలా భూమి పూజ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మొత్తం ముస్లిమ్స్ మొత్తము ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారికి అండదండగా ఉంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఎమ్మెల్యే జీవన్రెడ్డికే ఓట్లేస్తామని చెప్పేసి వాళ్ళు భగవంతుని మొక్కి వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు తప్పకుండా 3వ సారి ఎట్రిక్ మెజార్టీతోని ఎమ్మెల్యే 70,000 మెజార్టీతో గెలిచి మళ్ళా మినిస్టర్ అవుతాడన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఎమ్మెల్యే జీవన్రెడ్డి మధ్య ఉంటాం, చేస్తాము, ఓట్లేస్తాము, ఆయననే మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. జీవనన్న గారు నాయకత్వం.